పరిస్థితులు చూస్తా ఉంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే అనబడుతుంది ఇప్పుడు. అంటే 2014లో వచ్చింది కూడా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దగ్గరే, 67 కదా అప్పుడు వచ్చింది. 2018లోనే భారీగా వచ్చింది, అది కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు వలన. ఈ దఫా ఎన్ని వస్తాయంటే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలోనే రావచ్చు అని వాళ్ళు కూడా లెక్కేసుకున్నారు 70-75 ఆ రేంజ్ అని. కాబట్టి నేను అనుకోవడం 60-65 ఆ రేంజ్ లోకి దిగుతారేమో. కానీ అంటే ఒక 3 స్థానాలు మాత్రమే, 3 అసెంబ్లీ సీట్లలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకవేళ నిజంగా ఒక 5-10 కనుక సాధించుకోగలిగితే ఈ ఎన్నికల్లో, రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వాళ్ళు దూకుడు పెంచుతారా? ఖచ్చితంగా. అప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్గా చెప్తారు, నువ్వు ఎందుకు అడిపోతావు, మన ఇద్దరం రా, 10 సీట్లు మనమే కొడతాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ రేపొద్దున కావాలంటే మన మద్దతు వస్తుంది అధికారంలోకి, ఆగిపోమంటుంది. అంటే అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ అంతలా ఉంటుందా, లేదంటే అది వేరు ఇది వేరు అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా జనసేనని అంటే ప్రజల్లో అది వస్తుందా అంటున్నాను నేను, బీజేపీ మీద మొగ్గు చూపే అంత మార్పు వస్తుంది. కర్ణాటక తమిళనాడుకి వస్తే తమిళనాడు ఆంధ్రకి రాదా, తెలంగాణ అంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనుకోవాలి, అక్కడ పవన్ కళ్యాణ్ వల్లే అంత మార్పు వస్తుంది. అంత సీన్ ఏం లేదు, ఇక్కడ ఓవరాల్ రిజల్ట్ ను బట్టి చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. అంటే ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఆ బీఆర్ఎస్ విజయం వచ్చింది అనుకోండి, వైసీపీ వాళ్ళు సంతోషపడతారు, ఎందుకని అధికార పక్షానికి మళ్ళీ వచ్చింది అన్నట్టు. అలాగని అది పోతే వీళ్ళు డేలా పడతారు కదా కొంత, అంటే తెలంగాణలో కాంగ్రెస్ కి పెరిగిన ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తుందో లేదో తెలియదు, కానీ బీజేపీకి పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ వైసీపీ మీద పడుతుందా అంటున్నారు.